గ్రామంలో 2018లో నిర్మాణం ప్రారంభించి 6 ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా కట్టి వదిలేసిన ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకి వేదికలవుతున్నాయని ఆరోపిస్తున్నారు. వెంటనే అర్హుల్ని గుర్తించి పంపిణీ చేపట్టాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా డబుల్ బెడ్రూమ్, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కూడా ఆ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్నికల ప్రచారంగా వాడుకుంది. అయితే ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా అంటే పెద్ద మొత్తం దాదాపు 17,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా శాంక్షన్ చేసినప్పటికీ కూడా దాంట్లో దాదాపు 15,000 పైచిలకు అంటే 15,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మాణానికి అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు 8,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. దాంట్లో చూడొచ్చు మనం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ఇళ్ళని పూర్తి చేసి కంప్లీట్ చేసి కూడా వాళ్ళకి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. అడుగుదాం, ఎప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరిగింది, ఇప్పటివరకు ఎందుకు ఆగిందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ గుండ్రాంపల్లిలో నేషనల్ హైవే మీద ఉన్న ఊరు ఇది. 2018 ఏప్రిల్లో నిర్మాణం జరిగింది. ఇప్పుడున్న మినిస్టర్ గారే, అప్పుడు కూడా అతను ఉన్నాడు. ఈ 2018 సుమారు ఇప్పుడు 5 ఏళ్ళు దాటిపోయింది, ఎగ్జాక్ట్లీగా 5 ఏళ్ళు దాటిపోయింది. దీన్ని ఇక్కడ నిర్మాణం చేసినారు కానీ అసంపూర్తిగా ఉన్నది. పైపై చూడనీకే లోపల ప్లాస్టిక్, పైనే ప్లాస్టింగ్ చేసిర్రు, పైన కలర్లు వేసిర్రు, లోపల ఎట్లా ఉందో అట్లే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది కదా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నామని. ఈ రాష్ట్రంలో ఒక గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేటలో తప్ప ఇంకెక్కడైనా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన దాఖలాలే లేవు. ఈ నగరకల్ నియోజకవర్గం మొత్తంలో ఇప్పటి వరకు కూడా ఒకే ఒక గ్రామంలో, నక్కలపల్లి అనే గ్రామంలో ఈ రీసెంట్గా ఒక నెల క్రితం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ గుండ్రాంపల్లి గ్రామంలో సుమారు 3,000 ఓట్ల పైగా ఓట్లు ఉంటాయి, 1,500 కుటుంబాలు ఉంటాయి. ఒక 56 ఇండ్లను మంజూరు చేస్తే ఎక్కడ కూడా సరిపోదు. ఈ 2018లో మాకు గుండ్రాంపల్లి గ్రామంలో 56 ఇండ్లను కేటాయించడం జరిగింది. అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి గారు మరియు ఏముల వీరేశం గారు ఓపెన్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు. అయినా కానీ ఈ యొక్క ఈ ప్రారంభించడంలో డబుల్ బెడ్రూమ్ 56 ఇళ్ళు పేదలకు పంచడంలో వాళ్ళు చాలా వైఫల్యం చెందిరు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాటిని పేద ప్రజలకు వంచాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో స్థానికంగా ఉన్నటువంటి డిమాండ్ల మేరకు దాదాపు 300 మంది అప్లికేషన్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరికి కేటాయించదు. వీళ్ళని తొందరలోనే అంటే రాబోయే భవిష్యత్తులో వీళ్ళని తొందరలో ఎన్నికలకు ముందే కూడా కేటాయింపులు జరగాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జాగున్న వాళ్ళకి ఎవరికైనా కూడా 3 లక్షల స్కీమ్ కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ డబుల్ బెడ్రూమ్ల జాప్యం అందుకే జరుగుతుందని చెప్పి కూడా స్థానికంగా కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు వీళ్ళని తొందరగా కూడా ఖచ్చితంగా జరగాలని చెప్పి కూడా ప్రధానంగా స్థానికుల నుంచి కావచ్చు, గ్రామస్తుల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. వీడియో సాయిబాబాజీ సతీష్ మానుస్ నల్గొండ నుంచి. అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం